మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు సాయి కుటుంబం, భక్తుల అనుభవాలు, సాయి లీలలతో కూడిన కార్యక్రమాన్ని మనందరం వింటున్నాము, ఆనందిస్తున్నాము. అదే శీర్షికతో ఈరోజు కూడా సాయి లీలలతో కూడిన ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తున్నాను. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్, మీరు వింటున్నారు మోహనవాణి. నువ్వు ఇచ్చేది 4 అయితే తీసుకునేది 8. సాయిరామ్ సాయిరామ్ ప్యారు సే బోలో సాయిరామ్, సాయిరామ్ సాయిరామ్ ప్యారు సే బోలో సాయిరామ్. సాయి కుటుంబం శిరిడి సాయి కుటుంబం. 1904లో శ్రీకృష్ణ పురుషోత్తం పాటిల్ తన వంశీకుల నుండి వస్తున్న పాత ఇంటిని బాగు చేద్దామని నిశ్చయించుకున్నాడు. కానీ ఇంటి మీద హక్కుదారులైన మిగతా అన్నదమ్ములు దెబ్బలాడుకోవడం ప్రారంభించారు. దాంతో అతడు అశాంతికి గురయ్యాడు. తర్వాత అక్కల్కోట వెళదామనుకున్నాడు. అయితే అతని స్నేహితుడు ఒకరు ముందుగా షిరిడీపోయి అటు తర్వాత అక్కల్కోటకు వెళ్లవలసిందని సలహా ఇచ్చాడు. ఆ ప్రకారంగానే పాటిల్ కోపర్గాం చేరుకుని అక్కడి నుంచి కాస్త కష్టమైన ప్రయాణం సాగించి 10 గంటలకు షిరిడీకి చేరుకున్నాడు. అదృష్టం కొద్దీ ఆ రోజు గురు పూర్ణిమ అయ్యింది. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్, మిగతా చాలామంది భక్తులు బాబాకు గురు పూజ చేస్తున్నారు. పాటిల్ ఆనందంగా ఆ కార్యక్రమాన్ని చూశాడు. అతడు కూడా అందరితో పాటు పూజ చేసి బాబాకు నమస్కరించి ఎదురుగా కూర్చున్నాడు. అప్పుడు బాబా పాటిల్ వైపు చూస్తూ ఇలా అన్నారు, అరే, ఒక తీవ్రమైన దెబ్బ అతడి పంటికి తగలగానే అది అతడి గొంతు వరకు పోయింది. అప్పుడు ఆ దుష్ట సర్పం ఎగిరి ఎలా పరిగెడుతోందో మనం చూస్తాం కదా. ఇది మరాఠీలో ఒక వాడుక మాట. దీన్ని సుమారుగా మనం ఇలా అర్థం చేసుకోవచ్చు, అరే, నువ్వెందుకు బాధపడతావు? నువ్వు ఎవరికీ అన్యాయం చెయ్యలేదు, కాబట్టి భగవంతుడు నీకెప్పుడూ అన్యాయం చెయ్యడు. ఇంకా చెప్పాలంటే నీకు భగవంతుడు కావాల్సినంత మేలు చేస్తాడు. నేను చూస్తాను కదా ఎంతకాలం ఆ దుష్టులు తలెత్తుకు తిరగగలరు. ఈ మాటలు పలికి బాబా తన చేత్తో గంధం ముద్దను తీసుకుని దాంతో కొంచెము అన్నము పూరేకులు కలిపి పాటిల్ నుదుటిన కణతకు పూశారు. ఇంకా ఇలా అన్నారు, ఇదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ప్రక్కనే నిలబడి ఇదంతా గమనిస్తున్న శ్యామకు విషయం అర్థం కాలేదు. బాబా, మీరు మాకు ఏ లీల చూపెడదామనుకుంటున్నారు అని అడిగాడు. ఇదంతా ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నదే అని బాబా అన్నారు. తర్వాత పాటిల్ను వాడాకు పంపించారు. నిజంగా పాటిల్కు అక్కడ తెలిసిన వారెవరూ లేరు. అయినప్పటికీ వాడాలో ఉన్న నానా అనే వ్యక్తి పాటిల్ను ఆహ్వానించి అతనికి కావలసిన సౌకర్యాలు కల్పించాడు. ఆ మరునాడు ఉదయం పాటిల్ బాబాకు 2 రూపాయలు దక్షిణ సమర్పించి తాను తిరిగి ఇంటికి వెళ్లడానికి అనుమతి కోరాడు. బాబా అతడిని ఇంకొక 2 రూపాయలు దక్షిణ ఇమ్మనమని అడుగుతూ, నువ్వు నాకు 4 ఇచ్చావంటే నువ్వు తీసుకునేది 8 అని గుర్తుపెట్టుకో. నువ్వు ఏమిటి భూమిలో జల్లితే అది రెట్టింపైన పట్టగాని చేతికి వస్తుంది, కాబట్టి నువ్వు ఔదార్యంగా విత్తనాలు చల్లకపోతే ఎక్కువ పంటను ఎలా ఆశించగలవు అన్నారు. పాటిల్ అక్కలకోట నుండి తిరుగు ప్రయాణంలో డబ్బు తక్కువ అవ్వడం వల్ల పూనా వరకు మాత్రమే టికెట్ కొనుక్కోగలిగాడు. అప్పుడు ప్రక్క ప్రయాణికుడు ఒకరు అతడిని పూనా వెళ్లవద్దని, అక్కడ ప్లేగు వ్యాధి ప్రబలంగా ఉందని, నగరంలో చాలా ప్రాంతాలు ఎడారిలా మారిపోయాయని చెప్పుకొచ్చాడు. ఇంకా అదే ప్రయాణికుడు పాటిల్ కోసం ముంబై వరకు టికెట్ కొనిచ్చి, ఈ డబ్బు తర్వాత నాకు మనీ ఆర్డర్ చెయ్యవచ్చని చెప్పాడు. అంతేకాకుండా పాటిల్ కోసం టీ కూడా తీసుకొచ్చాడు. ఇంతలో వారు ఎక్కవలసిన రైలు వచ్చింది. పాటిల్ మిగతా ప్రయాణికులతో పాటు రైలు ఎక్కిపోయాడు. కానీ తనకు సహాయం చేసిన మనిషి కనపడలేదు. పాటిల్ తర్వాత కూడా ఆ మనిషి కోసం వెతికాడు కానీ కనపడలేదు. అప్పుడు
పాటిల్ కళ్ళ వెంట నీళ్లు కారాయి. బాబానే ఆ వ్యక్తి రూపంలో వచ్చి సహాయం చేసినట్లుగా గ్రహించాడు. బాబాకు మనస్సులోనే కృతజ్ఞతలు తెలియచేసుకుని తనను అన్ని విధాలుగా బాబా రక్షిస్తున్నట్లుగా భావించాడు. ఇది శ్రీ సాయిలీలా పత్రిక నుండి గ్రహించబడింది. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన కామెంట్ చేయండి. సాయిరామ కృపకు పాత్రుడు కండి. మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరో సాయిలీలతో మీ ముందుంటాను. అంతవరకు ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.